ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి ఓటర్ల తిరుగుబాటు మొదలైంది. వైసీపీ ప్రభుత్వం తన చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను మేల్కొనేలా చేసింది. రాష్ట్రంలోని యువత మా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికే అనే ఒక ఉద్యమంలా ముందుకొస్తున్నారు. హ్యాష్ట్యాగ్ మై ఫస్ట్ ఓట్ ఫర్ CBM అని గర్జిస్తున్నారు. తాము గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం చేతిలో ఎలా మోసపోయారో కళ్లారా చూశారు. యువత యొక్క వలసలు, పెరిగిన సూసైడ్లు, నేషనల్ యావరేజ్ను దాటిన అన్ఎంప్లాయ్మెంట్ రేటు, డ్రగ్స్ కు బానిసలవుతున్న యువత, మహిళలపై అక్రమాలు. ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కంపెనీలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలి, కానీ రాజధాని కూడా లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయి అని విద్యార్థులు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కొత్త కంపెనీలు రావడం కాదు, ఉన్న కంపెనీలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా యూత్ ప్రాబ్లమ్స్ ను సరిగ్గా అర్థం చేసుకుని కావలసిన పరిష్కారాలు వెతికిన ఒక నాయకుడిగా, ఐటీని తెలుగు రాష్ట్రాలకు తెచ్చి ఉద్యోగ కల్పన సృష్టించిన ఒక నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు యువతకు ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను, ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఓటర్స్ చాలా స్పష్టతతో ఉన్నారు. ఇంకో 5 ఏండ్లు ప్రభుత్వాన్ని వైసీపీకి అప్పజెప్తే వారి బతుకులు అంధకారమే అని అర్థమైపోయింది. సీఎం జగన్ గారు అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాయమాటలు చెప్పి మాలాంటి నిరుద్యోగులను మోసం చేశారు. ఆంధ్ర స్టూడెంట్స్ అంటేనే వాల్యూ లేకుండా అయిపోయింది. దీనికి అందరికీ కారణం ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. ప్రైవేట్ సెక్టర్ లో కంపెనీలు తెస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఉన్న కంపెనీలు కూడా తరిమేసే పరిస్థితికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది. బాబు వస్తేనే మాకు జాబ్ వస్తుందని అనుకుంటున్నాం. పనికిరాని సీఎం గద్దె దించి ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని మనవి. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకే మద్దతని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. రాష్ట్రమంతా ఎవరిని అడిగినా ఒకటే మాట. My first vote for CBN. My first vote for CBN. ప్రతి మనిషి జీవితంలో మొదటి ఓటు ఒక గొప్ప అనుభూతి. ఎప్పుడు వేశాం, ఎవరికి వేశాం, ఎక్కడ వేశాం అన్నది అందరికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే ఓటును సమర్థులకు వేయడం ఎంతో ముఖ్యం. నేనొక్కడినే ఓటు వేయకపోతే పోయేదేముందని అనుకోకండి. ఒక్క ఓటే మన భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనం చేయాల్సిందల్లా విజన్ ఉన్న నాయకుని చేతిలో రాష్ట్రాన్ని పెట్టాలి. తొలి ఓటును తెలివిగా వేద్దాం. కులం మతం కాదు, నాయకుడి సమర్థత చూసి ఓటేద్దాం.